మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. సంపదలను తానే సంస్కారమిచ్చును, ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 177వ భాగానికి స్వాగతం పలుకు. త్రయోదశోధ్యాయ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ. భగవద్గీతలో 18 అధ్యాయాలని 3 భాగాల కింద చెప్పారు పెద్దలు. మొదటి 6 ఒక భాగం, ఒక విభాగం. 2వ 6 ఒక విభాగం. 3వ 6 ఒక విభాగం. 3 6లు 18 అన్నారు. ఇవే అయ్యప్ప స్వామి భక్తులు హాయిగా 18 మెట్లు ఇవే అని భావన చేసుకుంటే హాయిగా ఉండు. ఈ 18 మెట్లు ఎక్కడమే చివరికి స్వామివారిని చేరుకోవడం, అందుకే 18 మెట్లు అయ్యప్పకి, లేదా 18 ఎందుకు ఉండాలి? 18 అంకెకి మన సాహిత్యంలో మన సంప్రదాయంలో చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది. ఇందులో మళ్ళీ శంకరాచార్య స్వామి ప్రత్యేకంగా ఈ 3 విభాగాలని తన వ్యాఖ్యానంలో 3 శబ్దాలకి ప్రత్యేకలుగా చేశారు. తత్వం అసి అనే మాట ఉంది కదా, దాన్ని ఆయన ఇందులో మొదటి 6 అధ్యాయాలు మీరు గమనించండి, త్వం అనే పదార్థాన్ని గురించి ఎక్కువ చెబుతున్నాయి. అర్జున విషాద యోగం జీవుడు గురించే కదా, జీవుడు బాధే కదా ముందు మొదలైంది, విషాదం లేకపోతే చెప్పాల్సిన పని లేదు. సాంఖ్యయోగం జీవ లక్షణాలు, అలాగే కర్మయోగం పనిచేయవలసిన విధానం, జ్ఞానయోగం జ్ఞానం పొందే విధానం, కర్మ సన్యాసి యోగం, ధ్యానయోగం, విజ్ఞా, ఇవన్నీ జీవుని యొక్క స్థితిగతులను చెబుతున్నాయి. సుమారుగాను అక్కడి నుంచి 7వ అధ్యాయం నుంచి ఇప్పుడు జరిగిన 12 వరకు 7వది విజ్ఞాన యోగం, 8 అక్షర పరబ్రహ్మ యోగం, 9 రాజవిద్య రాజగుహ్య యోగం, 10 విభూతి యోగం, 11 విశ్వరూప సందర్శన యోగం, 12 భక్తి యోగం. ఇవి భగవంతుడి గురించి చెబుతున్నాయి, త్వం తత్. ముందు 6 సుమారుగా త్వం జీవ పదార్థాన్ని గురించి చెబుతున్నాయి. 2వ 6 తత్పదార్థాన్ని గురించి చెబుతున్నాయి. ఇక మిగిలింది అసి, ఎలా అవ్వాలి. త్వం తత్వమసి, అది నువ్వే అని వేదం చెబుతోంది. అంచేత ముందు ప్రయత్నం చేయాలి, అది నువ్వే అన్నప్పుడు మనం అది నేనే మనం అవ్వాలిగా. అంచేత అవ్వాలంటే ముందు త్వం ఉండాలిగా, తర్వాత తత్తులో కలిసిపోయాక త్వం ఉండదు, తదేసి తత్తే ఉంటుంది. ఇంకా తర్వాత అసి కూడా ఉండదు, ఇంకా అవ్వడం అనే ప్రక్రియ అయిపోయాక అసి ఎందుకు, త్వం ఎందుకు, ఇంకా తత్ అంతే. అందుకే వేదం భగవంతుడు తత్ అంది. ఇక్కడే మనం ఒక మాట గమ్మత్తుగా వ్యాకరణపరంగా చెప్పుకోవలసింది, తత్ అనేది సర్వనామం కదండి సంస్కృతం. తత్ ఏదాని అంటారు, అది నపుంసకలింగం కూడా. అది ఏదో మళ్ళీ పుల్లింగంలో సహత అవుతే అవుతుంది, స్త్రీలింగంలో సాతేతాహ, నపుంసకలింగంలో తత్తేతాని సర్వనామం. సర్వనామాన్ని మనం మామూలుగా పాఠ్య భాషలో తక్కువగా మాట్లాడుతాం. నామవాచకం గొప్పదండి, నామవాచకము బదులుగా వాడబడదు సర్వనామం అంటాం. దాన్ని సరిగ్గా ఇది లౌకికం, లౌకిక వ్యాకరణం. ఆధ్యాత్మిక వ్యాకరణం ఎలా ఉంటుందంటే సర్వనామానికి బదులుగా వాడబడేదే నామవాచకం. ఉపాధ్యాయులు గమనించండి, ఈ కిటుకు చాలా అందంగా ఉంటుంది. ఈ చమత్కారం పిల్లలకి చెప్పండి, కాస్త 10వ తరగతిలో చెప్పొచ్చు, మరి 5వ తరగతిలో 6వ తరగతిలో అర్థంగా చెప్పొచ్చు, వాళ్ళు ఆనందిస్తారు. నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం అనేది లౌకిక వ్యాకరణం, కానీ ఆధ్యాత్మిక వ్యాకరణంలో సర్వనామానికి బదులుగా వాడబడేదే నామవాచకం. ఎందుకంటే ఇది కుర్చీ అన్నాం మనం, ఏది ఇది ముందొచ్చింది గమనించండి మీరు, ఇది అక్కడ ఒక పదార్థం ఉంది, ఇది కుర్చీ, దాని పేరు కుర్చీ అని మనం పెట్టాం, లేదా అది అదే ఇంకోటి ఏదో చూపించి ఇది పళ్ళెమన్నాం, దానికి ఆకారాన్ని బట్టి అది పళ్ళెమని పెట్టావు నువ్వు, లేకపోతే ఇదే. ఈ కుర్చీ ఏ ప్లాస్టిక్తో తయారైందో ఆ పళ్ళెం అదే ప్లాస్టిక్తో తయారైంది, అంటే దాని అసలు పేరు పళ్ళెం కాదు కుర్చీ కాదు, అది ప్లాస్టిక్. అలాగని ప్లాస్టిక్ కూడా పెట్టిన పేరే, అదొక పదార్థం, పదార్థం కూడా పెట్టిన పేరే, చివరికి మూలమైన పేరేది ఇది అంతే, ఇది అది. అంచేత తత్ అది శాశ్వతం. ఆ తత్ తత్ అని అన్నిటికీ పేర్లు పెడితే తత్ కొడుకులం అవుతాం, ఏదో తెలియదు. తత్ పట్టుకురా, తత్ తీసుకెళ్ళి అంటే అన్నిటికీ తత్ అంటే ఎలాగ, తత్వం నమ్మని చెప్పాను కదా, తత్ ఇంకా రాలేదా, తత్ చేయము అంటే ఎలా, ఏదో పేరు పెట్టాను. అంటే తత్తకు బదులుగానే ఈ కుర్చీ బల్ల పళ్ళెం మనిషి ఇవన్నీ వాడాం.
అంటే సర్వనామానికి బదులుగానే నామవాచకం వాడాం. లౌకిక వ్యవహారం కోసం నామవాచకాలు సృష్టించాం తప్పితే నామవాచకాలు శాశ్వతం కాదు. ననామరూపే నిజతే సర్వత్ర వ్యభిచారత అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత రిండిమహ నజీవ బ్రహ్మణోర్భేద నామ్నా రూపేణ విద్యతే నామ్నో రూపస్య మిథ్యాత్వాత్ ఇది వేదాంత రిండిమహ. స్పష్టంగా శంకరాచార్య వంటి మహానుభావు వంటి ఇది అయింది. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది చెప్పారు. అయింది వేదాంత రెండు మళ్ళీ ఎప్పుడూ నామరూపాలు శాశ్వతం కాదయ్యా, సర్వత్ర వ్యభిచారత. వ్యభిచారం అంటే అటు ఇటు మారడమేగా, అది వ్యభిచరిస్తూ ఉంటే ఇలా ఉండవు, తిన్నగా ఉండవయ్యా, ఒక చాంచల్యం అది. అటు పోయి ఈ పేరు ఏమైనా శాశ్వతం మనలో మనమే ఆలోచించకుండా మనకి చిన్నప్పటి నుంచి మూడు నాలుగు పేర్లు మారిపోయి ఉంటాయి. మనతో అనుబంధం పేరుతో పిలిచేవాళ్ళు ఒకళ్ళు, అసలు పేరుతో పిలిచేవాళ్ళు ఒకళ్ళు, పూర్తి పేరుతో సంప్రదించేవాళ్ళు ఒకళ్ళు. మరి తప్పదు, మరి కొన్ని రికార్డు ప్రకారం పూర్తి పేరు ఉండాలి. అలాగే మనకేదో చిన్నప్పుడు చంటో బుజ్జో గజ్జో ఇప్పటికే అదే పేరుతో పిలిచేవాళ్ళు ఒకళ్ళు, అది రకరకాల లేదు. అంతే నామం ఎలాగో రూపం అసలే శాశ్వతం కాదు, మనకే తెలుసు. ఏడాదప్పుడు రూపం, ఐదేళ్లప్పుడు లేదు, ఐదేళ్లప్పుడు పది, పది 15, ఐదేళ్ళకు వచ్చారు ఏటేటా మారిపోతుంది. ఆ మాటకు వస్తే క్షణక్షణం మారిపోయింది. అసలు మనకు 10 ఏళ్ళప్పుడు బొమ్మ, 20 ఏళ్ళప్పుడు మన ఫోటో, 30 40 చూసుకుంటే ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాక చూసుకుంటే మనమేనా అనిపిస్తుంది. అంటే నామరూపం శాశ్వతం కాదని తెలుసుండు కూడా, క్షణక్షణం శరీరం మారుతున్నప్పుడు తెలుసుండు కూడా, మరి ఈ శరీరాన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో త్వం తత్ అసి కావడానికి, త్వం తత్ కావడానికి అవసరమైన శరీర నిర్మాణ రహస్యాలు మనకి తెలియజేస్తున్నాడు. అందువల్ల ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. నిజానికి దీని పేరు తత్, దాన్ని త్వం అనుకుంటున్నావు ఓ పేరు పెట్టి. ఆ పేరు పెట్టకపోతే ఇది త్వం లేదు, తత్. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతి ఏతద్జోవేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞైతి తద్విదః. మామూలు మాట ఇది. కాస్త లోపలికి వెడితే కౌంతేయ ఇదం శరీరం క్షేత్రమిత్యభిధీయతి, ఈ శరీరాన్ని శరీరం అనుకు క్షేత్రం. అందుకే భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలైంది. దాన్ని కాస్త అటు ఇటు మార్చండి, భగవద్గీత తాత్పర్యం మొత్తం వదిలేసి వచ్చేసింది. కొంచెం మార్చండి, సంస్కృతం ఎంత గొప్ప భాష, అసలు ఆ బుద్ధి శక్తితో కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే భగవద్గీత తాత్పర్యం అంతా, 701 శ్లోకాల తాత్పర్యం అంతా కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న రెండు మాటల్లో ఉంది. నాలుగు మాటలు పోయి అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అయిపోయింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ కురు క్రియాపదం చేస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ శరీరంలో ఉన్నా ఏది ధర్మమో అది చేయవయ్యా, అంతకంటే ఏం లేదయ్యా భగవద్గీత. కుక్క శరీరంలో ఉండవు, కుక్కలా ఉండవు, ఒక కుక్కలా ఉంటుందా లేదా, ఏనుగు ఏనుగులా బతికిందా లేదా, మనిషి ఒక్కడేనండి మనిషిలా ఉండనివాడు. కుక్క కుక్క మాంసం తినదు, ఏనుగు ఏనుగును చంపదు, సింహం కూడా సింహాన్ని చంపదు, మనిషి ఒక్కడే సాటి మనుషుని చంపుకుని తింటున్నవాడు. మనం మనిషిలా ఉండగలిగితే ఎంత బాగుండేది. కవి కావచ్చు, పండితుడు కావచ్చు, నాయకుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, నరుడు నరుడవుట ఎంతో దుష్కరమసుమ్ము అన్నాడు మహాకవి మా దాశరథి. నరుడు నరుడవుట ఎంతో దుష్కరమసు. ఏ జంతువు తన జంతువు తన సాటి జంతువును తాను చంపదండి, వేరే జంతువును చంపుతుంది. మనం ఆ జంతువులను చంపడంతో పాటు మనుషుల్ని చంపుతున్నాం. మనం హత్యలు చేయక్కల, చంపుకు తింటున్నాం, కాల్చుకు తింటున్నాం ఓ రకంగా. ఈ ప్రవృత్తి మారడం కోసం భగవద్గీత అందుకని చెబుతున్నాడు క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఏ శరీరంలో ఉన్నా సరే నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యి. ఈ శరీరం ఎందుకు వచ్చిందని బాధపడకు, ఇంకో శరీరం గొప్పదనుకోకు, దాని బాధలు దానుకున్నాయి, దాని సుఖాలు దానుకున్నాయి. అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అలా లేకపోతే దుర్యోధనుడిలా నువ్వు ఆలోచిస్తే భయం. మొదటి నుంచి శమంత పంచక క్షేత్రంగా ఉండి శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిందే ఉండి సరస్వతీ తీర్థం కూడా సమీపంలో ఉండి కురుక్షేత్రం భయంకరమైన నెత్తుటి కాలమైపోయింది దుర్యోధనుడి కారణంగా. అంతవరకు పవిత్రమే, ఆ తర్వాత పరమ అపవిత్రమైపోయింది అది. దానికి దుర్యోధనుడు కారణం. చివరికి అక్కడ జరిగిన పరిణామాలు గమనించండి. ఇంత కురుక్షేత్రాన్ని రణక్షేత్రం చేసిన వాడు, రక్తక్షేత్రం చేసిన వాడు వీడు. వీడు ఆ కురుక్షేత్రం నుంచి తప్పించుకుని వెళ్ళి అక్కడ ఎక్కడో హరదంలో దాక్కున్నాడు. ఏమి కర్మ? అందుకే బలరాముడు మళ్ళీ వాడిని కురుక్షేత్రాన్ని తీసుకొచ్చాడు. ఏం చెప్పాడు మొత్తం మీద? లేదు, ఇక్కడ జరగాల యుద్ధం అన్నాడు. అంటే ఆ విధి అలా ఎందుకు చేసింది అంటే బలరాముడు రూపంలో ఒక క్షణంలో చెబుతా ఇందులో ఉండే ఆధ్యాత్మిక రహస్యాన్ని, విధి లేలని.
ఇంతమంది 21 లక్షల మంది పైగా ఆ మాటకు వస్తే, ఇంకా అదనపు వాళ్ళని లెక్క పెట్టుకుంటే, మధ్యలో చనిపోగా వచ్చిన వాళ్ళని లెక్క పెట్టుకుంటే సుమారుగా 1 కోటి మంది వధకు కారణమైనటువంటి దుర్యోధనుడు, వాడు అక్కడ తప్పించుకుని మదన సరస్సులో దాక్కుంటాడా? అందుకే గురువు రూపంలో బలరాముడిని రప్పించి అక్కడ విధి వాడిని అక్కడ తీసుకొచ్చింది. కురుక్షేత్రానికి వదన్నాడు వాడు, ఇక్కడ బాగుండదన్నాడు, చెరువు కొట్టిన వద్దన్నాడు యుద్ధం. అక్కడ తీసుకొచ్చారు, అక్కడ జరిగింది యుద్ధం. అంటే ఇంతమందిని చంపుతావా, వీడు చచ్చిన చోట వేళ్ళలో పడి చావకుండా బయటికి వెడతావా? అంటే వీడు చావుకు మళ్ళీ వీడేదో ప్రత్యేకతలు కోరుకుంటున్నాడు అక్కడ. లేదు, ఆ సైనికుల మధ్యలో, ఆ ఏనుగుల తొండాల మధ్యలో, ఆ తొడల మధ్యలో, ఆ గుర్రాల గిట్టల మధ్యలో, ఆ దుమ్ములో, ఆ ధూళిలో నువ్వు కొట్టుకుపోవలసిందే. విధి వాడికి వేసిన శిక్ష అది బతుకుండగానే. ఎందుకంటే వాడు బతుకుండగానే వాడి కళ్ళు గద్దలు కాకులు పొడవడం వాడే చూశాడు. అది అది అనుభవించాలి వాడు, అంత మహాపాపాత్ముడు. బతుకుండగానే అనుభవించాలి వాడు. అది గురువు చేత చెప్పింది. ఎందుకంటే ధర్మరాజు చెప్పడు, ధర్మరాజు సర్వస్వేచ్ఛలు ఇచ్చేశాడు. అసలు నువ్వు ఒక్కడివి, మాలో ఏ ఒక్కరిని ఈ ఆయుధంతోనైనా ఎలా జయించినా మొత్తం రాజ్యం ఇచ్చి, ఇంతకంటే మహోదార చక్రవర్తి ఎవడు ఉండని. అలాగా ఆ రోజుల్లో ధర్మరాజు మొత్తం అన్ని పోయినా సరే, ఏమిటిది కృష్ణుడే అన్నాడు అక్కడ, ఏం మత్తుందా లేదా అని పంది వేశాడు. అక్కడ నువ్వు ఒక్కడివి గెలిస్తే చాలు, ఒక్కడేమిటి, అందరూ పోరాడు ఒక్కడితో పోరా. సహదేవుని పిలిచి గద పిలిచి ఓ దెబ్బకొట్టేస్తే ఏం ప్రమాదకరమైన పందేలండి? అత్యుదారులైన వాళ్ళు రాజకీయాలకి పనికిరారు, అతి నికృష్టులైన వాళ్ళు పనికిరానంటే అతి ఉదారం ఉన్నవాళ్ళు కూడా రాజకీయాలకు పనికిరారు, నాయకత్వానికి పనికిరారు. జపం చేసుకోమనండి, వెళ్ళి కూర్చుని ఉన్నదంతా ఇచ్చుకోమను, నేను లేదు కాబట్టి. ఎందుకంటే నాయకుడే ఉండి నేను ఏదో ధారపోస్తానంటే ఎలాగా? ఎన్ని రకాలు చూసుకోవాలి నిర్వహణ, అది తేడా. అందుకని అక్కడికి ఎందుకు వచ్చారంటే తప్పదు, అదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అంచేతనం ఇంతకీ ఈ మూలం, ఈ కురుక్షేత్రం ధర్మక్షేత్రమైంది, రక్తక్షేత్రం రణక్షేత్రం కారణానికి, ఎవరి క్షేత్రం కారణం, దుర్యోధన క్షేత్రం కారణం. అందుకనే అర్జున ముందు శరీరం గురించి తెలుసుకో, శరీరం గురించి తెలుసుకో. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, నువ్వు యజ్ఞం చేసే క్షేత్రం కూడా ఇదే, నువ్వు రక్తసిక్తం చేసే క్షేత్రం కూడా ఇదే. అన్ని ఆలోచనలు శరీరంలో పుడుతున్నాయి, అన్ని బంధాలు శరీరం గురించి ఏర్పడ్డాయి. శరీరం లేకపోతే ఇవేం లేవయ్యా, ముందు ఆ శరీరం సంగతి తెలుసుకో. ఏతద్యోవేత్తి, ఎవరు దాన్ని తెలుసుకుంటారు? తం తద్విధ, అసలు ఈ శరీరం, శరీరతత్వం, మనస్తత్వం తెలిసిన శాస్త్రవేత్తలు తద్విధ ప్రాహు క్షేత్రజ్ఞైతి, ఆ తెలుసుకునేవాణ్ణి క్షేత్రజ్ఞుడు అంటారు పెద్దవాళ్ళు. ఇది తద్విధ. తద్విధ అంటే ఈ తత్వాన్ని ఇదివరకే కనిపెట్టినటువంటి పెద్దవాళ్ళు. తం, ఆ శరీరాన్ని తెలుసుకునేవాణ్ణి క్షేత్రజ్ఞ ఇది ప్రాహు, క్షేత్రజ్ఞుడు అంటారు. అంచేత నువ్వు క్షేత్రజ్ఞుడు, నువ్వు క్షేత్రానివి కాదు, నేనే శరీరం అని వడినా అంటాడయ్యా, నా శరీరం అంటాడు, కానీ నా చెయ్యి నా కాలు అంటాడు, నా నోరు అంటాడు. కానీ తీరా పిలిచేసరికి శరీరం పరిగెట్టకూడదు, అది నా శరీరం, నా ఒంట్లో బాగోలేదండి అంటాడు. నా ఒంట్లో బాగోలేదు కానీ నాకు బాగాలేదు, ఆ మాట కూడా ఉంది చూడండి, నాకు బాగాలేదు. నా చెయ్యి విరిగింది అంటాడు, నేను విరిగాను అనడు. ఆ తేడా గమనించండి, శరీర వర్తవం. నా చెయ్యి విరిగింది, నేను విరిగాను అనడు. నా కాలు విరిగింది, నేను విరిగాను అనడు. నా గుండె చెదిరింది, నేను చెదిరాను అనడు. శరీరంలో అవయవాలు వేటికి ఏది జరిగినా ప్రత్యేకంగా మాట్లాడుతున్నవాడు ఒక్కసారి తనకు అనారోగ్యం వచ్చేసరికి నాకు అనారోగ్యం అంటాడు. ఇందులో శరీరంలో ఏదో ఒక భాగానికి లేదా కొన్ని భాగాలకు కలిపి అనారోగ్యం వస్తుంది, అన్నిటికీ రాదు. ఒకవేళ మొత్తానికి వచ్చిన నా శరీరానికి అనారోగ్యం ఎవడు ఉండు, నాకు అనారోగ్యం, నాకు ఒంట్లో బాగోలేదు, నాకేదో అయింది. అంచేత నా దానికి జరిగిన దాన్ని నాకు జరిగింది అనుకోవడంలోనే మాయంతా ఉంది. అంచేది క్షేత్రజ్ఞ సంబంధమైన తేడాను తెలుసుకోకపోతే త్వం తత్ అసి కావడం ఎప్పటికీ సాధ్యం కాదు. అన్ని బంధాలు, అన్ని బాధలు, అన్ని రాగద్వేషాలు దీని నుంచి ఏర్పడ్డాయి. ఏది మనం కోరుకున్నా దీని గురించి, ఏది మనం వద్దన్నా దీని గురించి. అంటే దీని గురించి తెలుసుకోకుండా ఎలా ఉండాలి? అందుకని ఇంటర్మీడియట్ బైపీసీలో చేరాలందరూ. అప్పుడు బాటనీ, ఫిజిక్స్, జువాలజీ అన్నీ ఉంటాయి కాబట్టి ఎనాటమీ, శరీర శాస్త్రం, అది ఉద్దేశం కాదు. ఇంటర్మీడియట్ చాలామంది కొన్ని లక్షల మంది జరగదు, ఎవరికేం తెలిసింది? సంవత్సరానికి ఒక 10 లక్షల చొప్పున ఇప్పుడు కొన్ని కోట్ల కప్పలు కోసి పారేశారు. కప్ప గురించి ఒక్కటి కనిపెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి ఎవడు, ఒక్క కప్ప గురించి ఒక్క విషయం కొత్తగా కనిపెట్టలేదు. మార్కులు కొట్టేశారు 30కి 30 ప్రాక్టికల్స్. కొన్ని కోట్ల కప్పలు వేళ వల్ల చచ్చిపోయాయి. ఒక జీవిని చంపి ప్రయోగం చేస్తున్నామంటే ఎంత కొత్తగా ఏ విషయం కనిపెట్టాలి, లేకపోతే ఎందుకు ఇద్దని ఆలోచించాలి. అలా ఉపాధ్యాయులు అలా చెప్పాలి, మీరు చేసేయండిరా 30 మార్కులు వచ్చేస్తే పర్లేదు, రాపని మేము వేయిస్తానులే, మీరు చూసేయండి, లేకపోతే మరి బాగుండదు. కొత్తగా ఈ కప్పలు పట్టుకునేవాళ్ళు, కప్పలను అమ్ముకునేవాళ్ళు బాగుపడ్డారు, కప్పలు నాశనమైన అవి చెప్పించమని
ఇంటర్మీడియట్ బైపీసీ కారణంగా మేము చచ్చిపోయాం అన్యాయం కానీ. అది కప్పలకు బాగా మంచి సామ్రాజ్యం ఒకటి వచ్చి కప్పలు ఏమో బైపీసీ పెట్టి అందులో మానవ శరీరం పెట్టి మనుషులందరూ అలా తీసుకెడితే 2 రూపాయలు కప్పన అమ్మేస్తారు మరి, అలాగే 2,000 మనిషిని అమ్మ ఇంటి కోసేస్తారు. అప్పుడు మానవ హక్కుల సంఘాలు వస్తాయి మరి. ఇలా అన్నిటి గురించి కప్పు హక్కుల సంఘాలు కూడా ఉండాలి. అలా ఆలోచించడమే సకల జీవులు సమానమని ఆలోచించడమే అప్పుడు ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే మన శరీరం మనం కాదనే విషయం తెలియాలి. అందుకోసం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఇది ప్రాథమికం. తర్వాత దాంట్లో మనం మళ్ళీ చూద్దాం అదే భావాన్ని. అసలు ఈ శరీరంలో ఉండడం వల్ల మనం పొందుతున్న అయోమయాన్ని, ఈ శరీరం ఏమిటో దీని నిర్మాణం ఏమిటో అర్థం కాక పొందుతున్న అయోమయాన్ని దుర్జుడు చెబుతున్నాడు. అంతా సంశయమే స్వామి, అంతా సంశయమే, శరీర ఘటనంబంతా విచారంబే, లోనంతా దుఃఖ పరంపరాన్వితమే, మేనంతా భయభ్రాంతమే, అంతానాంత శరీర శోషణమే, దుర్వ్యాపారమే దేహికిన్ చింతన్ నిన్నుదలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా, చింతన్ నిన్నుదలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఎంత చక్కగా ఉన్నాయండి, మనం సమన్వయం చేసుకోవాలి కానీ ఎక్కడ భగవద్గీత, ఎక్కడ కాళహస్తి శతకం? నా శక్తి మేరకు నేను చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే ఈ కార్యక్రమం దేశ విదేశాలలో కొన్ని లక్షల మంది చూస్తున్నారు కాబట్టి చెబుతున్నాను. భర్తృహరి సుభాషితాలు చెప్పుకున్నాం, భాస్కర శతకం చెప్పుకున్నాం, ఇప్పుడు కాళహస్తి శతకం చెప్పుకుంటున్నాం, ఇది అయ్యాక ఇంకోటి చెప్పుకుంటాం. అలాగే భగవద్గీత అయ్యాక మరో మహత్తర గ్రంథం త్వరలో విడుదల వస్తుంది, దాని మీద ఉండే గుడ్డి నమ్మకాలన్నీ పోవాలి, చైతన్యవంతులు కావాలి. గ్రంథాలు పారాయణ కోసం కాదు, గ్రంథాలు ఆచరణ కోసం వస్తాయి. కానీ ఈ సమన్వయం చేయడానికి పడుతున్న కష్టాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఆ సమన్వయం ముఖ్యం, లేకపోతే తోటకూర తోటకూరే పులుసు పులుసే, ఎప్పటికీ రుచిగా ఉండదు, గడ్డిలో ఉంటుంది. సమన్వయం చేసుకోగలిగితే అందులో శ్లోకానికి ఇందులో పద్యం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ఒక్కటే, అటు వ్యాసుడైనా ఇటు ధూర్జుడైనా కృష్ణుడైనా అర్జునుడైనా ఎవరైనా ఆ మనోభావాలు ఒకటే, చెప్పదలుచుకున్న విషయం ఇంకో రకంగా చెబుతారు. అలా గ్రంథాల మధ్య సమన్వయం చేసుకుని మనం సాగాలి. దీనికో ఫలితం దానికో ఫలితం అని ఇది పిండి వంటలు చేసినట్టు మాట్లాడద్దు. ఇక్కడ చూడండి, శరీర నిర్మాణం గురించి చెప్పడం కృష్ణుడు ప్రారంభించాడు, ఇక్కడ ధూర్జుడే ఉంటాడు. అంతా సంశయమే, శరీర ఘటనం బంతా విచారం, లోనంతా దుఃఖ పరంపరాన్వితమే, మేనంతా భయభ్రాంతమే, అంతానాంత శరీర శోషణమే, దుర్వ్యాపారమే దేహికిన్ చింతన్ నిన్నుదలంచి పొందరుణరుల్, చింతన్ నిన్నుదలంచి పొందరుణరుల్ శ్రీకాళహస్తీశ్వరా. అంతా సంశయమే, ఏమీ లేదు ఇందులో, ఏది ఎలా పుట్టిందో తెలియదు, ఏమైందో తెలియదు, ఏదో తల్లిదండ్రులు కలిశారంటారు, శుక్రశోణితాలు అంటారు, ఏమిటి ఇది, అదో బిందువు ఇదో బిందువు, ఈ రెండు బిందువులు కలిస్తే ఇన్ని బిందెలు ఏమిటి దుఃఖాలు, రెండు బిందువుల దుఃఖం ఎంత ఉంటుందా, ఇన్ని బిందెల, ఇన్ని బిందెల కన్నీళ్ళ, దీన్ని ఎంత పెంచుకోవడమా, ఏదో ఆదిలో ఒక భగవంతుడే ఉన్నాడు, ఆయనకి ఏదో ఇలా ఒకళ్ళు పుట్టారు, ఏదో వారి నుంచి ఒకరు వారి నుంచి ఒకరు ఏవో చెబుతారు, బాగానే ఉంది ఇవన్నీ నమ్ముదాం నిజమే, ఎలా ఏదో జరగందా ఇదంతా ఏర్పడదు కదా. కానీ మీరు భారతదేశాన్ని తీసుకున్న స్వాతంత్రం రాకముందుగా 30 కోట్ల భారతీయులు, 30 కోట్ల భారతీయులు, ఇప్పుడు 110 కోట్లయింది. మీరు ఒక్కొక్కళ్ళు నలుగురిని, ఒక్కొక్కళ్ళు ఇద్దరిని కంటే అవుతారు కదా మరి. మరి పోయేవాళ్ళు పోతూ ఉన్నా పెరిగేవాళ్ళు పెరుగుతున్నారు, మళ్ళీ వీళ్ళ అవసరాలు, వీళ్ళ కోసం రకరకాల సంస్థలు, మళ్ళీ వీళ్ళందరూ కలిసి చేసే దురాలోచనలు, వాటి వల్ల విధ్వంసాలు, ఉగ్రవాదాలు, వాటిని ఎదుర్కొందుకు మళ్ళీ నిధులు, దీనికోసం పోలీసులు, వాళ్ళ పోషణకి నిధులు, వీళ్ళకందరికీ జ్ఞానం కలిగించాలని ఉపాధ్యాయులు, వారికి జీతాలు, వారికి యూనియన్లు, వారు ఘర్షణలు, వారు ఉద్యమాలు, ఎన్ని రకాల ఎన్ని రకాలండి. నిజంగా సంశయమే కదా, నిజంగా ఇబ్బంది కదా, అసలు ఈ శరీరం కోసమే కదా ఇవన్నీ వచ్చింది. అందుకని ఆ శరీర తత్వాన్ని తెలుస్తోంది భగవద్గీత శతకము కూడా. అంతా సంశయమే, శరీర ఘటనం బంతా విచారం వే, లోనంతా దుఃఖ పరంపరాన్వితమే, మేనంతా భయభ్రాంతమే, అంతానాంత శరీర శోషణమే, దుర్వ్యాపారమే దేహికిన్ చింతన్ నిన్ను దలంచి పొందరుణరుల్ శ్రీకాళహస్తీశ్వరా. అంతా సంశయమే,
శరీరం ఎలా ఏర్పడింది, ఎలా పెరుగుతుంది, అసలు ఈ వాంఛలు ఎలా వస్తున్నాయి, చిన్నప్పుడు కోరికలు, పెద్ద అయ్యాక కోరికలు, యవ్వనంలో ఆ కోరికలన్నీ తీరిపోగానే విచిత్రమైన విరక్తి, ఇవి ఇవి వీటి కోసం ప్రాణం సైతం ధారపోసేసాము, వీటి కోసం హత్యలు చేయడానికి సిద్ధపడ్డాము, వీటి కోసం ఆస్తులు ధారపోసాము, అవన్నీ వృధా 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 అని 60 ఏళ్ళు వచ్చేసరికి ఒక ఆలోచన ఏమిటిది? శరీర ఘటనం అంతా విచారం వే. అసలు ఈ శరీరం ఘటించిన విధానం ఆలోచిస్తే అంతా దుఃఖమే. శరీరం వచ్చింది మొదలే దుఃఖాలు వచ్చాయి. శరీరం కోసం పాడే పాటలకు అర్థం లేదు. చిన్నప్పుడేమో బాలారిష్టాలు అంటారు, పిల్లలు పుట్టకపోతే పుట్టలేదంటారు, పెళ్ళైతే 5 సరిపోదు అవలేదంటారు, 5 అవగానే పిల్లలు అంటారు, పిల్లలు పుట్టకపోతే పుట్టలేదంటారు. పుట్టిన పిల్లలకి అనారోగ్యాల ముందు బాలారిష్టాలు రాకూడదు, ఆరోగ్యాలు అంటారు. ఆరోగ్యం వస్తే చదువు అంటారు, చదువు అంటే డబ్బు అంటారు, డబ్బు అంటే మళ్ళీ వాడికి పెళ్ళి అంటారు, మళ్ళీ వాడికి పిల్లలు అంటారు. ఏమిటి ఇదంతా చెత్త? అంతా విచారం, ఎలోనంతా దుఃఖ పరంపర. పోనీ ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఇంత చదువులు చదివాం, ఇన్ని ఉద్యోగాలు చేసాం, ఇంత డబ్బు గడించాం, ఎవళ్ళమైనా సుఖంగా ఉన్నావు? మానవ జాతిలో 99% మంది సుఖంగా లేరు. అందులో భారతదేశంలో చెప్పక్కర్లేదు. పెమ్మండి పలకరించిన పెద్దవో ఈ వీణకు శృతి లేదు అని మొదలెడతాడు ప్రతివాడుని. ఇంకా నేను ఆనందంగా ఉన్నానన్నాడు ఒక్కడ కనపడ్డు, ప్రతివాడు శృతి లేదు, శృతి లేదు, వీడికి మతి లేదు. అసలు నేను శుభ్రంగా ఉన్నాను, నీకేమైనా కావాలంటే చెప్పని వాడు ఏడి. అందుకని అంతా అంతా శరీర ఘటనం అంతా విచారం, బలోనంతా దుఃఖ పరంపర అనుభూతి, మేనంతా భయభ్రాంతమే. శరీరంలో అసలు భయం కలిగించిన భయం ఉందా? ఒక వయస్సు వచ్చేసరికి కళ్ళకి చెత్వారం కళ్ళ చూడు, ఇంకొంచెం 2 ఏళ్ళు గడిచేసరికి హీరింగ్ ఎయిడ్ మళ్ళీ అదోటి ఓ 30,000, మళ్ళీ దాంట్లో ఓ సెల్లు, ఓ చిల్లు, దాని మళ్ళీ ఎదుటి వాళ్ళు కనపడకూడదు, వాళ్ళు చెవుడు అంటారు కళ్ళజోడు కనపట్లా, అదో విచిత్రం. ఏ చెవుడు మిషన్ కనపడితే నష్టం ఏంటంటే కళ్ళజోడు కనపట్లేదండి, కళ్ళకి జబ్బం తెలీదా? చెవుడు మిషన్ మాత్రం కనపడితే నష్టం ఏమిటి? అది కనపడకూడదు. అందుకని అది తగ్గిన కొద్దీ దాని రేటు పెరుగుతుంది. ఇంకోనాడికి పళ్ళు, ఇప్పుడు పళ్ళు కూడా ముందు ప్రతిరోగంగా ఆ 3 నెలలకు ఒకసారి ఓ పన్ను పీక మళ్ళీ కట్ట, పన్ను పీక మళ్ళీ, కొందరు మొత్తం షెట్టు కట్ట బయటకు తీసి తోమ, అదో వైభవం. ఇందులో ఏది 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 అందంగా ఉంది, ఏది స్థిరంగా ఉంది? అసలు లోనంతా దుఃఖ పరంపర ఉంది, మీనంతా భయభ్ర, కాళ్ళు వేళ్ళు అన్నిటికీ రోగాలు, పైగా దేనికి దానికి డాక్టర్లు తయారయ్యారు? ఆర్థోపెడిక్ ఎవరు లేరు. అంటే ఆర్తి వస్తే కాపాడేవాళ్ళు లేడు. ఆర్థో హార్టో ఇదో. ఇందులో ఏకంగా ఎక్కడో బెంగళూరులో ఒక ఆయన ఒక ఆవిడకి బ్రెయిన్ డెడ్ అయిపోయి హార్ట్ మిగిలిపోతే అక్కడ ఒక ఆయన చెన్నైలో ఎవరో హార్ట్ పేషెంట్ బాధపడుతుంటే ఇక్కడి నుంచి విమానంలో పట్టుకెళ్ళి ఈ గుండె అక్కడ ఎత్తికించేసారు. వీళ్ళ వైద్యం బంగారంగా నమస్కారం పెట్టాలో ఏం చేయాలో తెలియదు. అతి విచిత్రంగా ఉన్నాయి విషయాలని. అయిపోయింది ఆ గుండె ఎత్తికేసింది. మరి అంటే ఈ గుండె ఈ ఆడగుండె, పైగా అది మగ గుండె, అది తీసుకెళ్ళి అక్కడ అతికేస్తే కలుస్తుందా అంటే గుండె భౌతికం అన్నమాట, హృదయం కాదనమాట. ఈ జీవ సంబంధమైన కర్మవాసనలు అందులో ఉండవన్నమాట. మనం అనుకుంటున్నది తప్పు కదా మరి. దీని మీద ఓ చెలోక్తి చెబుతారు, వెనకటికి ఒకటికి గుండె లేకపోతే కుక్క గుండె పెట్టాట, దొరికింది కదా, పెట్టాక ఒక 6 నెలలకు కనబడ్డాట, బాగానే ఉన్నట్ట. కుక్క గుండె పెట్టాక కనపడితే ఏమయ్యా ఎలా ఉంది ఎలా ఉంది అంటే అంతా బాగానే ఉంది డాక్టర్ గారు, బాగానే ఉంది, ఎవడో కరెంటు స్తంభం కనపడగానే కాలు పైకి లేస్తుంది అన్నట్టు. మరి ఏమవుతుంది కుక్క గుండె పెట్టాక? మరి ఇలా రకరకాల చికిత్సలు మనం ఊహించడమనే జరిగిపోతూ ఉన్నాయి. చనిపోయిన వాడు కళ్ళు తీస్తున్నారు, ఇంకొకటి పెడుతున్నారు, గుండు తీస్తున్నారు, పెడుతున్నారు, అనేక రకాల అవయవాలు అమరించి నడిపించి చూస్తున్నారు. మరి వీడి కర్మఫలాలు వాడికి అంటే అంటే అది వేరే, మనస్సు వేరే ఉందన్నమాట. మనం ఎంతగా అనుకునే గుండె వేరు, హృదయం వేరు, మనస్సు వేరు, ఇతర శరీరం వేరు, అనేక రకాలన్నీ అనుమానంగా లేవండి. అంతా సంశయమే, శరీర ఘటనం అంతా విచారం, లోనంతా దుఃఖ పరంపరాన్వితమే, మేనంతా భయభ్రాంతమే. శరీరంలో ప్రతి అవయవాన్ని గురించిన భయం పట్టుకుంది వాడు. ప్రతిదానికో వైద్యుడు, ప్రతిదానికో రోగం. తెల్లారైతే దేనికి రోగం వస్తుంది? లేదు కళ్ళు బాగుందంటే పళ్ళకు రోగం, పళ్ళు బాగున్నాయంటే చెవికి రోగం, చెవికి బాగుందంటే ఇంకో మెడ నొప్పి దానికి రోగం. దానికి ఓ 30 రోజులు వెళ్ళరు. వెనక ఓ చెవి నొప్పి వస్తేనో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడాక 90 రోజులకు రాసేట వెళ్ళరు. రాగానే ఆయన కొడుకు చూపించాట, ఎవరైతే 90 రోజులకు రాశాడంటే నాన్నగారు ఏమైనా బాగుపడుతుంది అన్నట్ట. అంటే 15% ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. 15% ఇంప్రూవ్ అంటే ఈ కొడుకు అన్నట్టు 15% ఇంప్రూవ్ అయ్యేది వారి ఆదాయం అండి, మీ చెవి కాదన్నట్ట. వారి ఆదాయం పెరుగుతుంది, మీ చెవి ఏం పెరగదు, అలాగే జరుగుతుంది. అంతా నాంత శరీర శోషణమే. పైగా నా అంత అంటే అనంత, అనంత శబ్దాన్ని ఇలా కూడా వాడతారు. నాంత శరీర శోషణమే అనేక నైక అని కూడా వాడతారు. అలాగా అనంత నాంత అంతములేని శరీర శోషణ. ఎప్పుడు శరీరం శుష్కించిపోవడమే, ఏదో రోగమే, ఏదో జబ్బే, అరగడే భోగం, 6 నెలల రోగం. తింటే ఒక రోగం, తినకపోతే ఇంకో రోగం. తింటే ఆయాసం, తినకపోతే నీరసం.
దుర్వ్యాపారమే దేహికి చూస్తుంటే జీవితం జీవితం అంతా బాల్యం కన్ను విప్పింది మొదలు తిరిగి కన్ను మూసే వరకు ఏదో ఒక రోగం, ఏదో ఒక బాధ, ఏదో ఒక గొడవ, ఏదో ఒక చింత. ప్రశాంతంగా ఉన్న రోజు 24 గంటలు కాదు 24 నిమిషాలు కనపడదండి. పూర్వం 24 నిమిషాలని ఒక విభాగంగా భావించేవారు, గడియ అనేవారు. అప్పుడు 24 నిమిషాలే కనపడదు. కాస్త సుఖంగా ఉన్నాం అమ్మయ్యా పర్వాలేదు అని కానీ ఏదో ఫోను, ఏదో కంగారు, ఎవడికో ఏదో అవడం, మనం పరిగెడ్డం, అదేదో తీరిందనగానే ఇంకోటికి, అదేదో తీరిందనగానే మనకే, మళ్ళీ వాళ్ళంతా రావడం ఇక్కడికి. ఇంత శరీరాన్ని జీవితాన్ని కాచి వడబోసి చెప్పట్లేదండి. చింతన్ దీనికి ముందు చెబుతున్నాడు ఇక్కడ, చింతన్ నిన్ను దలంచి పొందరుణరుల్ శ్రీకాళహస్తీశ్వర. దీనికి అంతటికీ మార్గం ఒకటే పరిష్కారం. ఇవి ఎన్ని రోగాలు రాని, ఎన్ని వైద్యాలు జరగని, కుటుంబ సభ్యులకే జరగని, ఆందోళన రాని, మనం వెళ్ళని, వారు రాని, ఏదైనా కానీ, అది వివాహ వార్షికోత్సవం కానీ, సంవత్సరకాలు కానీ, ఏదైనా కానీ, మన కర్తవ్యం మనం చేసుకుంటూ దాని గురించిన చింత లేకుండా, ఆ చింత ఉండాల్సింది దేని గురించి అంటే, చింతాకంతయు చింత చేయరు కదా, చింతం నిన్నుదలంచి పొందరు కదా. ఆ ఎప్పుడు నమశివాజ 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 మంచిది అంటుండగా ఏదో ఫోన్ వచ్చింది, మంచిది ఏం చర్య తీసుకోవాలో తీసుకో, చర్చలు వద్దు. చర్య ఈ చర్చలు తగ్గించగలిగితే భార్యాభర్తల మధ్యలో కూడా ఏ సమస్యని సాగదీయద్దు. దయచేసి టక్ టక్ అంతే, నువ్వు ఎంత టక్ టక్ కాదు, నువ్వు టకటక కాదు, కటకట ఆలోచించినా అంతే. నీకు కటకట పట్టుకూడదు. దీనికి ముందు వెనక విచారణ నలుగురితో చెప్పడం అనవసరం అండి. అది కుటుంబానికి సంబంధించి భార్యాభర్త తప్పితే మరెవరు బాధ్యులు కాదు, పిల్లల విషయంలో చివరికి వారి విషయమే. పోనీ వారి తల్లిదండ్రులు వీరి తండ్రులు, వారే ఆలోచన మనం చేయగలమా చేద్దాం, లేకపోతే చేయలేమని చెప్పేద్దాం, ఏం చేయగలమో చేద్దాం, లేకపోతే మనం వల్ల అయ్యేది మాట సాయం చేద్దాం, మనం డబ్బు సాయం చేయాలి మాట సాయం చేద్దాం, మనం డబ్బు సాయం చేయగలం డబ్బే సాయం చేద్దాం, ఓ నిర్ణయానికి వచ్చేద్దాం అని. ఇందులో దయచేసి ఈగోలు ఇవాళ చాలా యువతరంలో పెరిగిపోయిన సమస్య, లక్షల లక్షల జీతాలు వారికి వీరికి వస్తున్న సరే అహంకారాలు పెరిగిపోతాయి. నేనెందుకు వినాలి, నేనెందుకు వినాలి, ఎవరు విన్నామనేది సమస్య కాదమ్మా, ఆనందంగా ఉన్నామా లేదా సమస్య. పచ్చి బానిసలం అయిపోయినా పర్వాలేదు, ఆనందంగా ఉండాలి మనిషి. వాళ్ళనే బెత్తనం చేయనివ్వండి, మొత్తం బెత్తనం అంతా సుఖంగా చూసుకోమని సంసారాన్ని, మనం ఆనందంగా ఉందాం, ఆయన ఆనందంగా ఉండి మనం ఆనందంగా ఉంటే ఎవరు పై చేయి ఎవరు కింద చేయి ఇది సరే పట్టించుకోవాల్సిన విషయం కాదు. వీడి గురించి నవలలు నాటకాలు సాహిత్యం ఇంత ఓ రెచ్చగొట్టి పారేసి ఆడాలని మొగాళ్ళని అందరినీ ఇవాళ ఏ సంసారంలోనూ సుఖం లేకుండా చేశారు. ఇవాళ అసలు పెళ్ళి అవుతుంది అంటే ఎంతకాలం అని అడగాల్సి వస్తుంది, అగ్రిమెంట్ లాగా ఎంతకాలం ఉంటారో తెలియదు. ఇదివరకు పెళ్ళి ఏంటంటే అమ్మాయ్యా ఇంక గొడవ లేదు అనుకున్నాం, ఇప్పుడు అన్నిటికీ గొడవలే. దానికి తగ్గాలంటే నవజీవన వేదమే శరణ్యం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి శరణ్యం.